నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువత పెడదారిని పట్టకూడదని ప్రతి ఒక్కరికి అవసరమైన క్రీడా కిట్లు తాను మంజూరు చేస్తానని ఎవరికి ఏ కిట్ కావాలన్నా ఇస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొండరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు 4వ మైల్లో దాట్ల చక్రి పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి యువకుడు తల్లిదండ్రులకు అనుగుణంగా ఉండాలని తల్లిదండ్రుల మాట వినాలని పెడదారిని పట్టాల్సిన అవసరం లేదని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువత విద్యార్థి విభాగాల సమన్వయకర్తగా దాట్ల చక్రి నియమిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటరెడ్డి గిరిధర్ రెడ్డి మేయర్ కోట్లూరు శ్రవంతి జయవర్ధన్ తదితరులు హాజరయ్యారు ఊపు చూసి తర్వాత మూడో సారి ఆశీస్సులతో దేవుడి దయతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతంలో అభినందన సభ ఎలా జరుగుతుందో అలా ఈ సభ జరిగిపోతే మీ అందరికీ మనవి చేసేది ఒకటే నేను రాజకీయాల్లో కరాగండిగా ఉంటా మొండిగా ఉంటా బండగా ఉంటా నానుకున్న వాళ్ళ కోసం ఎందాకైనా ఎవరితోనైనా కొండలతోనైనా బండలతోనైనా దిగుట్టేదానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను ఒక నాయకుడు ఒక రాజకీయ నాయకుడు తన వెంట ఉన్న వాళ్ళని తనతో రాజకీయాల్లో కలిసి పనిచేసే వాళ్ళని బాగా చూసుకోకుంటే లేదా వాళ్ళని మోసం చేస్తే ఆ యొక్క నాయకుడు విశ్వాసఘాతకుడు కింద లెక్క కుటుంబాన్ని సైతం ప్రేమించలేని వ్యక్తి కింద లెక్క నాకు అందుకే నా రాజకీయ జీవితంలో ఓ 30-35 ఏళ్లుగా అనేక సందర్భాల్లో అనేక సార్లుగా నాకు ఉపయోగపడి ఓ కార్యక్రమానికి 500 ముగ్గురునో ఇద్దరినో తీసుకొని వచ్చి లేదా ఆ రోజుల్లో 25 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు చందా ఇచ్చిన వ్యక్తులు కూడా ఈ రోజు కూడా వారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వారి కోసం నేను ప్రతిపిస్తూ ఉంటా ఎక్కడ ఆ విషయంలో పార్టీ భేదాలు మీరు చెడు వ్యసనాలకు దూరంగా చెడు అలవాట్లకు దూరంగా తల్లిదండ్రుల ఆకాంక్షల్ని కాపాడుతూ తల్లిదండ్రులను గౌరవిస్తూ శారీరక వ్యాయామం కోసం మానసిక సంతోషం కోసం ఎన్ని క్రీడా పరికరాలు ఏదో 1 కిట్ ఇస్తా 2 కిట్ ఇస్తా 5 ఇస్తా 10 ఇస్తా 20 కాదు మీరు ఎంత మందికి అడిగినా అంతమందికి క్రీడా పరికరాలు చక్రి పక్షాన అందించేదానికి కలిసి పనిచేస్తాం ఇందాకే చెప్పాను బంధం ఈరోజుతో రేపుతో ఎల్లుంటే కాదు ఈనాటి బంధం చక్రికి నాకు మీకు నాకు చక్రి ద్వారా వచ్చిన బంధం అది జీవితకాలం కొనసాగాలని చెప్పని భవిష్యత్తులో మీ అందరి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్షాన చక్రవర్ధన్ రెడ్డి రాజకీయంగా ప్రోత్సహిస్తానని ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం రాజకీయాలంటే ఆసక్తి ఉండే వ్యక్తులంటే సమాజంలో కొంతమందికి క్రీడల ఆటల ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి చదువు ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి వ్యాపారం ఇంట్రెస్ట్ ఉంటాయి కొంతమందికి రాజకీయాలు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటాయి అంటే నాలాంటి కోపం చెందిన వ్యక్తే శక్తి కూడా ఆలోచిస్తుంది కాబట్టి మీ సూచనలు సలహాలు ఇవ్వాలని ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఒకవేళ చక్రి అందుబాటులో మీకు రాకుంటే నేరుగా నాకు ఫోన్ చేసి మేము ఫలానా అని చెప్తే ఆ యొక్క సమస్య కోసం నేను స్పందిస్తాను ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసే అలవాటు నాకు ఉందని తెలియచేసుకుంటూ
చాలా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నాకు కార్యక్రమం నచ్చుకుంటే గమ్ము ఉంటాం తప్ప అది బాగుందని సచిన ఫోన్ బైక్ లో మాట్లాడే ప్రశ్న. నాకు నమ్మకస్తులైన కొంతమంది నాయకులకి బాధ్యతలు అప్పచెప్పబోతూ ఉన్నా. ఆ బాధ్యతల్లో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యువత విద్యార్థి ఈ ఇద్దరిని కూడా సమీకృతం చేసి ఎక్కడికక్కడ పార్టీ కార్పొరేటర్ల నాయకుల్ని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ యువతను ఆకట్టుకునేదానికి రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్షాన డాక్టర్ చక్రవర్తి రెడ్డిని ఇన్ఛార్జిగా నియమిస్తున్నాను. అందరు యువత కాబట్టి దయచేసి తల్లిదండ్రుల ఆకాంక్షల్ని ఒమ్ము చేయండి. తల్లిదండ్రుల ఆకాంక్షల్ని కాపాడండి. తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఈరోజు ఆ బాధ మీకు తెలియదు. రేపు పెళ్ళి బిడ్డలు పుడితే ఆ తల్లి తండ్రి బాధ మీకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా చెడు వ్యసనాలకి దూరంగా ఉండండి. తగాదాలు ఆ దేవుడి దయ మీలాంటి నాయకుల కార్యకర్తల రక్తం చెమట రూరల్ ప్రజల దయ వీటన్నిటితో నేను శాసనసభ్యుడిగా ఉన్నా. ఈరోజు అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నా. నేను నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. చాలా మంది చెప్తూ ఉంటారు మేము రాజకీయాల్లో కొంచెం ఆస్తులు అమ్ముకున్నాం, అప్పులు అయిపోయినామని. అయ్యా నేనే ఆస్తులు అమ్మాలా, ఎందుకంటే మా నాయన నాకే ఆస్తు ఇది అమ్మేదానికి ఇస్తే అమ్ముండొచ్చు. కానీ ఓ అధికార పార్టీ శాసనసభ్యుడిగా మొహమాటం లేకుండా చెప్తున్నా, అనేక మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు బిల్డర్లు కాంట్రాక్టర్లు కోటీశ్వరులు వాళ్ళ అవసరాల కోసం నా వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగేది న్యాయం అయితే వాళ్ళకి నేను సహాయం చేసినప్పుడు తిరిగి నాకు కూడా సహాయం చేస్తారు. ఆ సహాయాన్ని నా ఆస్తులు కూడబెట్టుకోవడానికి కాకుండా ఆ యొక్క సహాయాన్ని రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన పార్టీ నాయకుల కార్యకర్తలకు ఇద్దరి మీద మాత్రం అంటే చాలా మంది మీద ఉండొచ్చు, కానీ ఒక రెండు వర్గాల మీద మాత్రం సమాజంలో చాలా మందికి అభిప్రాయం ఏంటంటే రాజకీయాల్లో ఉండే వ్యక్తులు విలేకరులుగా పనిచేసే వ్యక్తులు వీళ్ళు బ్రహ్మాండంగా ఉంటారా, వీళ్ళకేం ఇబ్బంది లేదని అది నిజం కాదు. ఆ తెల్ల చొక్క తెల్ల పెంట వేసుకున్న రాజకీయ కార్యకర్త వెనక వెళ్ళి కష్టాలు కేవలం ఇందాక చక్రి చెప్పినట్టు రాజకీయం అనే ఒక శ్వాస ధ్యాస కోసం ఎన్ని కుటుంబాలని సౌఖ్యాన్ని విలేకరులు అంటే ఎవరో వంద మంది విలేకరులు ఉంటే బాగాలేని కార్యక్రమాన్ని మాత్రం చాలా బాగుంది, అద్భుతం, అమోఘమని పొగిడి అలవాటున్నాడు లేదు. కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమం చెప్పానంటే నిజంగా నేను చూసినటువంటి అతి తక్కువ పెద్ద కార్యక్రమాల్లో ఇది ఒకటి. ఇది ఒక్కరితో సాధ్యమైన పనిగాలు. మీరు అందరూ కూడా కష్టపడ్డారు. మీ అందరి అభిమానాన్ని శక్తి ఆ విధంగా సంపాదించుకున్నాడని తెలియజేసుకుంటూ ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజ్ గౌడ్ అందరం కలిసి ఆ రోజు అటు పరమేశ్వర్ నా లచ్చారెడ్డి అన్న కమలాకర్ రెడ్డి మొత్తం ఎగుబాబు దగ్గర నుంచి హరియాలో కాడి నుంచి అందరం నాపా సుబ్బారావు కాడి నుంచి అందరం మొత్తం కలిపి కార్పొరేటర్గా ఏకగ్రీవంగా వేణు యాదవ్ కాడి నుంచి అందరం సేనాన కాడి నుంచి అందరం ఎగ్జిబి చేస్తే మీ అందరూ కష్టపడి రూరల్ నియోజకవర్గం కాదు నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో అతి పెద్ద మెజార్టీ ఈ డివిజన్లో వచ్చిందని చెప్పి నేను మనం చేసుకున్నాను. కార్యకర్తలు నాయకులకు సహాయం చేయాల లేవు ఆస్తులు అమ్మేదానికి. కేవలం మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే హోదా వల్ల నాకు వచ్చినటువంటి అనేక రకాల అవకాశాలని 100కి 100% చెప్పను, కానీ 100కి 80% మొత్తం రూరల్ నియోజకవర్గంలో పార్టీ నాయకుల కార్యకర్తల మొత్తం కూడా నా శక్తిని ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. అంతేకాదు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పార్టీ నాయకుల కార్యకర్తల పిల్లల్ని చదివించేదానికి అనేక స్కూళ్ళ కళాశాలల దాతల స్నేహితుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతుందని తెలియజేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నాకు తెలుసు బిడ్డలు తెలుసుకోవడం కష్టం. ఈరోజు ఏ స్కూల్లో పెట్టినా కూడా 25,000, 30,000, 40,000 నేను నా బిడ్డలు తెలుసుకునేటప్పుడు 5,000 రూపాయలు స్కూల్ ఫీజు కట్టాలంటే ఇబ్బంది వచ్చే పరిస్థితుల్లో ఓ స్కూల్ యజమాని నాకు ఫ్రీగా అప్పటికే నేను స్టూడెంట్ లేడన్న కాబట్టి చెప్తానంటే 5,000 రూపాయల సంవత్సరాలు నాకు సహాయం చేసిన దానికి మిగిల్చిన దానికి ఎంతో సంతోషం. 5,000 అంటే నాకు సంవత్సరాలు మిగిలిందని సంతోషం. కాబట్టి పేరుతో సహా చెప్తున్న శాంతినికేతన్ చనిపోయినటువంటి మోసెస్ గారు నా బిడ్డలు ఉచితంగా చదివించారు. నాకు అందుకే నేను పడ్డ కష్టాలు నాకు తెలుసు. కాబట్టి పార్టీ నాయకుల కార్యకర్తల బిడ్డల చదువుల విషయంలో నేను రెండు ఆలోచన లేకుండా ఏదో రకంగా నా శక్తికి మించో శక్తి
ఉందో శక్తి లేదో తాతలో స్నేహితులో మరొకటో మరొకటో వీరేనే కాడికి చేసేదానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ నా మాటలు ముగించే ముందు మీకు అందరికీ చెప్పేది ఒకటే. ఈనాటి బంధం అది ఈరోజు సాగే బంధం కాకుండా జీవితకాలం బంధంగా సాగాలి. జీవితకాలం బంధంగా సాగాలి. ఎప్పుడూ కూడా మీ నమ్మకాన్ని ఉమ్ము చేసే పని చేయనని, ముఖ్యంగా మీ అందరి అభిమాన నాయకుడు తమ్ముడు డాక్టర్ చక్రవర్తి రాజకీయంగా అన్ని రకాల ప్రోత్సహిస్తామని, ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నా పక్షాన కార్మికుల్ని, యువతని, విద్యార్థుల్ని, మహిళల్ని, ముస్లిం మైనార్టీ తప్పకుండా ఎప్పుడైనా ఈరోజు నుంచి మనకి గృహప్రవేశం జరిగింది కాబట్టి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం మీ సొంత కార్యాలయం ఎప్పుడైనా రావచ్చు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాటకి కరాఖండిగా ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని మాట ఇస్తూ మీ అందరం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారింట్లో మనిషి ఎలా అయితే పోరాటం చేస్తాడో అలాగా ఆ సమస్యను తీర్చడానికి ఎన్ని యుద్ధాలైనా చేస్తాడు, ఎన్ని కష్టాలైనా పడి ఆ సమస్యను తీర్చాలనే దృష్టితోటే ముందుకెళ్తాడు. ఎమ్మెల్యేలందరూ నార్మల్గా అయితే పెద్ద పెద్ద కుటుంబాల్లో నుంచి వచ్చారు. మన ఎమ్మెల్యే మాత్రం మనలాంటి సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి సామాన్య ప్రజలందరి సమస్యలు అన్నీ కూడా తెలుసు. అందుకే మనం రూరల్లో నియోజకవర్గంలో ఉన్నామంటే చాలా గర్వపడాలి. అదేవిధంగా నేను శ్రీధరన్న కార్యకర్తని అని చెప్పడం కాదు, కానీ నేను మీ ఎదురుగా నిలబడి చాలా మధ్యతరగతి కుటుంబాన్ని, కుటుంబంలోకి వచ్చిన ఆడబిడ్డని, తను నన్ను వాళ్ళింటి బిడ్డగా చూసుకొని ఎంతో ధైర్యం ఇచ్చి నువ్వు నాకెంతో అండగా నిలబడి నన్ను ఇంత స్థాయికి నిలబెట్టి మాట్లాడగలిగించే ఒక గొప్ప ఆయుధం మా శ్రీధరన్న తెలియజేస్తాము. అయిపోతుంది ప్రజల సమస్య ఏమైనా చెప్తే దాన్ని వెంటనే వాళ్ళు పరిష్కరించడమా లేకపోతే శ్రీధరన్న దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించడానికి అది అలవాట్లో బ్లడ్ లో కలిసిపోతుంది. అంతే శ్రీధరన్న కార్యకర్తలు అంటే అది నార్మల్ గానే వచ్చేస్తుంది మనకి. అన్న మీ కార్యకర్తగా ఉన్నందుకు నా జన్మ ధన్యమైన నేను కోరుకుంటున్నాను అన్న. అదేవిధంగా ఏ కులానికి, ఏ మతానికి, ఏ పార్టీ అని కాదు, సమస్య వచ్చింది అని రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఏ నాయకుల ద్వారా, ఏ కార్యకర్తల ద్వారా వెళ్ళే అవసరం లేదు. మీరే వెళ్ళి మేము అన్నని కలవాలి అంటే పెద్ద పెద్ద వాళ్ళకిచ్చే విలువ మాకు ఇవ్వరేమో అని ఆలోచించలేవలేదు. మీ సమస్య తెలుసుకోవడానికి మిమ్మల్ని అన్నే ముందుకు పిలిచి